మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిరిల సీమా 2 ఉత్కంఠకి తెరబడింది. పెనమలూరు టీడీపీ అభ్యర్థిగా బోడే ప్రసాద్ ని టీడీపీ అధిష్టానం ప్రకటించింది. ప్రస్తుతం బోడే ప్రసాద్ కార్యాలయం వద్ద అభిమానులు కోలాహలం చేస్తున్నారు, బాణాసంచ కాల్చుకున్నారు. ప్రస్తుతం బోడే ప్రసాద్ ఉన్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంగ్రాచులేషన్స్. చాలా ఫైట్ చేశారు మీరు సీటు కోసం, కన్నీళ్లు కూడా పెట్టున్నారు. ఈరోజు మీ అధిష్టానం మీకు సీటు కేటాయించింది, ఎలా అనిపిస్తుంది? ఎలా సంతోషం? ఇది పెనమలూరు నియోజకవర్గ కార్యకర్తలు నాయకుల విజయం. మాకు ఈ కల్పించిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని రేపు రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి బహుమానంగా ఇవ్వబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీ కార్యకర్తలు ఆ రోజు మీరు బయటకు వచ్చిన రోజు కార్యకర్తలు కూడా బయటకు వచ్చారు, ఒక అతను పెట్రోల్ కూడా పోసుకు. కార్యకర్తలు ఏం చెప్తారు మీ వెంట నడిచిన కార్యకర్తలు? ఎన్ని జన్మలెత్తినా వాళ్ళ రుణం తీర్చుకోలేము. నిజంగా మరి అవకాశం రాదేమోనని ఎంతమంది కార్యకర్తలు మనోవేదన పడ్డారో నాకు తెలుసు. రాదని తెలిసినా మేము జెండా పట్టుకొని వీధుల్లో నడిచితే అందరూ కూడా నా వెనక మాల నడిచినందుకు నేను వాళ్ళకి నా హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తాను. అభ్యర్థిగా ప్రకటించారు, ఇంకా 2 నెలల టైం మీకు ఉంది, ఎలా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు? ప్రజల్లోకి ఆల్రెడీ 5 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాం. తప్పకుండా నాకు ఇచ్చిన ఏదైతే నాకు ఒకటే కనబడతా ఉంటుంది కళ్ళ ముందు, జోగి రమేష్ బాబు గారింటి పైన జరిగిన దాడే గుర్తుకొస్తుంది. దానికి కక్ష తీర్చుకొని అతన్ని భారీ ఓటమి వచ్చే విధంగా కష్టపడతాం. థ్యాంక్ యూ సార్. మొత్తంగా కూడా చెప్తారు కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జీవితాంతం రుణపడి ఉంటారని చెప్తున్నారు. ఎందుకంటే నా వెంట నడిచారు, సీటు కోసం నేను ఎంత ప్రయత్నించారో అభిమానులు కార్యకర్తలు కూడా అంతే కృషి చేశారని చెప్తున్నారు. జోగి రమేష్ని ఓడించి చంద్రబాబు గిఫ్ట్ చేస్తా అని చెప్తున్నారు. తన కళ్ళ ముందు జోగి రమేష్ చంద్రబాబు ఇంటి మీద చేసిన దాడి ఘటన కళ్ళ ముందు ఇంకా ఉంది. ఆ ఘటన మర్చిపోను కాబట్టి ఖచ్చితంగా జోగి రమేష్ని ఓడిస్తానని కూడా బోడే ప్రసాద్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ ఆర్టీవీ పెనమలూరు నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.